పరవస హృదయముతు దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవస హృదయముతు దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవస హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా నీదు బిడ్డలను దీవించగను వేగమెరావయ్యా మమ్మును దీవించవా పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలు మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలు మరియనందన నీ ప్రియ పిలుపుకు మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగానే వచ్చితి స్వామి బదులుగానే వచ్చితి స్వామి పరవశ హృదయముతో క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం హస్తినాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలని దాతలు శీలం బాలసుందర్రావు నిర్మలారాణి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరి కుటుంబంలో మరణించిన పొలిశెట్టి అంతయ్య, సుజానమ్మ, శీలం జోజి, శోరమ్మ, తుమ్మా రామిరెడ్డి, తెరీజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణం. అల్లం చిన్నపరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, మరి కుటుంబంలో మరణించిన అల్లం మరియమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం చిన్నపరెడ్డి, రాకేలమ్మ, అల్లం థామస్ రెడ్డి, ప్రకాశమ్మ, ఎరమరెడ్డి, జోజిరెడ్డి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాభరణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ. కింతలి ఆనందరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉషారాణి, ఆనంద్ కుమార్, ప్రవీణ, పుష్ప, మాధుర్య, భవిష్య, జాయ్, జాన్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతిదేవునికి సమర్పణ చేస్తూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే, ఉపవాసము ద్వారా దేవుని దగ్గరకు చేరడం ఎలాగా, ఉపవాసం చేయడం ద్వారా మరి ప్రత్యేకంగా ప్రార్థన మరియు ఉపవాసాలు రెండింటిని ఉపయోగించుకొని దేవునికి సమీపముగా ఎలా జీవించగలము, ఉపవాసాన్ని ఉపయోగించుకుంటూ
దేవుణ్ణి ఎలా తృప్తికరంగా మార్చుకోగలమో అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశములతో పవిత్ర గ్రంథ పఠనాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. కావున మనమందరం మన జీవితాలలో మరి ముఖ్యముగా ఈ మొదటి తపస్కాల శుక్రవారం రోజున ఎన్నో ఉపవాసాలు మరి ప్రత్యేక తలంపులతో పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉపవాసము ఈ ప్రార్థన దేవునికి చేరాలని మనము ప్రార్థన చేద్దాం. మరి బలిపూజలో ప్రార్థన చేయబోయడానికి ముందుగా మనము దేవునికి దేవుని ప్రేమకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపం గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయచిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చమని అర్థించుచూ ఉన్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను ఇష్టపడు ఉపవాసము ఇదియే. యెషయా గ్రంథము 58:1 నుండి 9 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర ఊదినట్లుగా అరువుము, నా ప్రజలకు వారి పాపములు తెలియజేయుము, యాకోబు వంశజులకు వారి తప్పుదమ్ములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞల మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వల్లే కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు ఒసగవలనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు, ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక ప్రొద్దు ఉండనేలా. ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసమునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసమునప్పుడు వివాదములు చేసి తగులాడి కొట్టుకొనుచున్నారు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరీ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లు కాడువలే వంగుదురు, బూడిద మీద గోని మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఇట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుష్టులిండు,
మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనారాధము చేయము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అనంత కరుణతో నా పాపములు తుడిచివేయుము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనారాధము చేయవు. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను దప్తి తెచ్చుకొంచుతూనే ఉందును. నీకే ద్రోహముగా పాపము చేసితని, నీవు దుష్కార్యములుగా గణించి పడులను చేసితని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరు ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనారాధము చేయము. యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం గడిపెదను, నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం నిలిచెదను. ఒంటరినైనప్పుడు నా తోడుగా నిలచితివి, నూతన ప్రాంతాలకు నా ముందుండి నడిపితివి. ఒంటరినైనప్పుడు నా తోడుగా నిలచితివి, నూతన ప్రాంతాలకు నా ముందుండి నడిపితివి.
ఆజ్ఞలు నాలో ఉంచి నీ ప్రేమను నాలో పెంచి పరిశుద్ధుల స్థానములో ఉంచితివి పరిశుద్ధుల స్థానములో ఉంచితివి పరిశుద్ధుల సహవాసం వసగితివి పరిశుద్ధుల సహవాసం వసగితివి నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను నా యేసు నీతోనే నిరంతరం నిలిచెదను ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి శుభవార్త 9:14-15 వరకు ఆ కాలములో యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము పెళ్లికి వచ్చినవారు ఎలా శోకింతురు పెళ్లి కుమారుడు వాడి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాటి పఠనములను మనం బాగా గమనించినట్లయితే అక్షరమక్షరములో ఉపవాసమును ఎక్కువగా ఆవిష్కరిస్తూ ఉంది యెషయాగ్రంథము 58:1-9 మత్తయి శుభవార్త 9:14-15 ఉపవాసము ఉపవాసము ఏ విధంగా దేవుని చెంతకు మరలుస్తుందో ఏ విధంగా అది దేవుని సమీపానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందో వాక్యం ప్రతి వాక్యములో కూడా వివరముగా ఇవ్వబడి ఉన్నది. నేను కోరుకునేటువంటి ఉపవాసం ఎలాగుండాలంటే అన్యాయపు బంధాలని మీరు దించగలిగితే భారములను తొలగించగలిగితే అది నిజమైనటువంటి ఉపవాసం అవుతుందని ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా ఈ తపస్కాలంలో మనమంతా కూడా ప్రవేశించి ఉన్నాం. 40 దినముల పాటు యేసుక్రీస్తు ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా తండ్రి అయినటువంటి దేవుని చిత్తం ప్రకారముగా ఆయన జీవించి ఉన్నాడో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయనతో కలిసి కలవరి యాత్ర చేయబోతున్నాం. ఆ విధంగా ఈ ఉపవాసములో భాగముగా రకరకాలైనటువంటి ఉపవాసాలను చేయడం లేకుంటే ఫలాని రకంగా ఉపవాసము చేయాలి అంటే భోజనము లేకుంటే త్రాగుడు లౌకికమైనటువంటి విషయాల పట్ల ఇవి మాత్రమే ఉపవాసము కాదు ఇంకా చాలా పలు రకాలైనటువంటి ఉపవాసము మనము చేయాల్సి వస్తుందని మనము ఎన్నో వివరమైనటువంటి విషయాలని ప్రతి ఒక్కరి ద్వారా లేకుంటే ఒక సమూహము ద్వారా లేకుంటే ఒక ప్రసంగము ద్వారా ఇవన్నీ కూడా వినబోతున్నాం. అయితే ప్రతి ఉపవాసములో ఒక త్యాగం అనేటువంటిది ఉంది. సో దెర్ ఈజ్ అ సాక్రిఫైస్ ఇన్ ఎవ్రీ ఫాస్టింగ్ అంటే ప్రతి దానిలో కూడా త్యాగపూరితమైనటువంటిది మనం చేస్తున్నాం. అందుకే త్యాగముతో నొప్పి కలిగేటువంటి విధముగా నీవు ఏమి చేసినా ఉపవాసం ఉపవేశించినా అది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అవుతుందని ప్రభువే స్వయముగా మనందరికీ కూడా నేర్పుతున్నాడు. ఆ విధంగా గమనించినట్లయితే పలు రకాలైనటువంటి ఉపవాసాల్లో ప్రప్రథమంగా మనము వ్యక్తిగతంగా ఒకదాని నుండి ఉపవాసం చేయాల్సి ఉంది. అదేమిటంటే మొట్టమొదటిగా మన నడవడికలో ఉపవాసము. ఈ విధంగా మనం ప్రశ్నించుకుంటే మన నడవడిక ఏ విధంగా ఉంది, దేవునికి చెంతకి మనల్ని నడుస్తూ ఉన్నామా, దేవుని వైపున మన అడుగులు వెళుతున్నాయా, ఒకసారి అవి వెళ్ళడం లేదు అని నీకు అర్థమవుతే ఈ ప్రాపంచికమైనటువంటి అడుగుల నుండి దేవుని వైపుగా పడేటువంటి విధముగా నీవు ఉపవాసము చేయాల్సి ఉంది. అదేవిధంగా నీ పోకడలో ఆలోచన విధానములో ఉపవాసం అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రాపంచికముగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాపంచికము అనేటువంటి వాని నుండి నీవు ఉపవాసము చేయాల్సి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆంగ్లంలో దీన్ని యూ టర్న్ అని చెబుతున్నారు అంటే వెళ్తూ ఉన్నటువంటి మార్గం నుండి వెనుదిరిగి దేవుని వైపుకు రావడం. ఇలా వెళ్ళేటువంటి మార్గము సరి అయినటువంటిది కాదు.
ఈ మార్గములో నీవు వెళ్తే దేవుని చెంతకే వెళ్ళవు అని తెలుసుకొని యూ టర్న్ తీసుకొని దేవుని వైపుగా మరలగలిగితే అదే నిజమైనటువంటి ఉపవాసము అవుతుందని మనము తెలుసుకోగలగాలి. ఇంకా ఈ ప్రాచీనమైనటువంటి నవీనమైనటువంటి విషయాలను అన్నిటిని బేరీజు వేసుకొని మనం ధ్యానం చేస్తే ఇలాంటి పోకడల నుండి ఆలోచన మాత్రమే కాదు కొన్ని గ్యాడ్జెట్స్ నుండి కూడా మనము ఉపవాసము చేయాల్సి ఉంది. ఉదాహరణ చూస్తే సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇతరమైనటువంటి అది ఎంత అంటే యాప్స్ తర్వాత గేమ్స్ మరి యువతి యువకులకైతే ఎక్క దారిలో పోతూ కూడా నొక్కుకుంటూనే పోతూ ఉంటారు. రాత్రి మేము ఎంజాలకు వెళ్ళి తిరిగి వస్తుంటే నిన్నటి రాత్రి దినమున మాకు ఎదురుగానే ఒక ఆయన బైకులో వెళ్తున్నాడు. ముందు బైకులో ఫోన్ పెట్టుకొని మాకు అడ్డంగా దూరాడు. అడ్డం వచ్చేసరికి ఏం అర్థం కాలేదు, ఉన్నట్టుండి తప్పించుకోబోయాం కానీ మళ్ళీ సారీ సారీ మచ్చా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రోడ్డు మీద ఫోను అంత అవసరమా? సోషల్ మీడియాలో ఎంతగా ఉన్నారంటే నిద్ర లేనటువంటి రోజులు కూడా యువతి యువకులు గడుపుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు తల్లిదండ్రులు, కొంతమంది 2 గంటల దాకా నిద్రపోరు. కొన్ని మెసేజ్లు 2 గంటలకు కూడా మాకు వస్తూనే ఉంటాయి. మీకు ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి యూ నీడ్ టు ఫాస్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా. అది మాత్రమే కాకుండా టీవీలు, కంప్యూటర్స్ మరియు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనకు వ్యసనముగా మారుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, వీనిని సరిగా ఉపయోగించుకోగలిగితే అవి వరములుగా మారుతాయి, లేదా సరిగా ఉపయోగించుకోలేకపోతే శాపములుగా మారి మనకు దేవునికి దూరముగా వెళ్ళేటట్లుగా చేస్తున్నాయి. కాబట్టి వీని నుండి ఉపవాసం చేయాలి. ఉదాహరణకి ఈరోజు శుక్రవారం ఉపవాసము చేస్తున్నాం. కనీసము ఈరోజు నీవు మొదలుపెట్టినటువంటి ఈ ఉదాహరణకి 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, లేకుంటే 3 గంటల వరకు, 12 గంటల వరకు కూడా కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉపవాసం చేసినంతసేపు నీ మొబైల్ ఫోన్ని లేకుంటే ఈ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండగలిగితే దేవుణ్ణి నీవు సంతోషపెట్టినటువంటి వాడవు అవుతున్నావు. కాబట్టి వివిధమైనటువంటి ఉపవాసాలలో ఈ సోషల్ మీడియా, టీవీ, మొబైల్స్ అనేటువంటి వ్యసనాల నుండి నీవు ఉపవాసం చేయాలి. అదేవిధంగా నీ ఆలోచన ధోరణి నుండి, ప్రాపంచికమైనటువంటి ఆలోచన నుండి ఉపవాసం చేయాలి. ఇంకా బాగా వ్యక్తిగతంగా మనల్ని మనము నేను ఎక్కడ మారాలి, ఎక్కడ నేను ఉపవాసం చేయాలని ప్రశ్నించుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అనవసర ప్రచారం నుండి ఉపవాసము చేయాలి, విమర్శ నుండి మనము ఉపవాసము చేయాలి, అదేవిధంగా వ్యంగ్యమైనటువంటి మాటలు లేకుంటే వ్యంగ్యంతో కూడినటువంటి బూతుల నుండి మనం ఉపవాసం చేయాలి, ఎగతాళి మాటల నుండి ఉపవాసం చేయాలి, సమర్థించుకునేటువంటి విధానము నుండి ఉపవాసం చేయాలి. నీవు తీసుకునేటువంటి నిర్ణయం ఎవరికి ఉపయోగపడదు అని తెలుసుకొని దాని నుండి ఉపవాసము చేయాలని తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ కూడా సెలవిస్తున్నాడు, మన నుండి కోరుకుంటున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులార, ఉపవాసము ద్వారా దేవుని చెంతకు మనము వెళ్ళగలం, దేవుని సమీపంగా జీవించగలం. మరి ఇంకా లోతుగా ఉపవాసమును గురించి ధ్యానం చేసినట్లయితే కొన్ని కారణాలు ఉన్నాయి చాలామంది జీవితాలలో ఎందుకు ఉపవాసం చేస్తారు. ఇప్పటికే మనము ఈ ఉపవాసము ద్వారా దేవుని చెంతకు వెళ్ళడానికి అది మనకు ఒక మంచి అస్త్రములాగా మంచిగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోగలిగాం. కానీ ఇంకా కొంతమంది మనము గమనించినట్లయితే చాలామంది భావోద్వేగాలకు గురి అయ్యి, ఉదాహరణ గమనిస్తే భయముతో ఉపవాసం ఉంటారు, లేకుంటే బాధతో కూడా ఉపవాసము చేస్తారు. మనం గమనిస్తున్న వాక్యంలో కూడా సమువేలు మొదటి గ్రంథము 28:15-20 ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు మహారాజు బాధపడుతున్నాడు. ఇదిగో దేవుడు నా నుండి తొలగిపోయాడు, దేవుడు నా నుండి వెడలి దూరముగా వెళ్ళాడు. ఐఎమ్ పర్సనలీ డిస్ట్రెస్ బికాస్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ మీ, నన్ను దేవుడు వీడిపోయాడని బాధపడుతున్నాడు. అంటే ఎదురుగా ఫిలిస్టీయులు ఈయన పైన, ఈ రాజ్యము పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేసి ఎలాగైనా ఓడించాలనేటువంటి ఆలోచన ముందు దేవుడు నన్ను ఇప్పటిదాకా కాపాడి ఉన్నాడు, కానీ ఈ క్షణమున నన్ను వీడిపోతున్నట్లుగా నాకు అనిపిస్తుందని ఆయన బాధతో ఉపవాసం చేస్తూ రాత్రి దినలేదు, ఉదయం పూట కూడా పగలంతా కూడా ఉపవాసించాడని వాక్యం ద్వారా మనం వింటున్నాం. అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి బాధ, వెన్ యూ హ్యావ్ పర్సనల్ ఎయిల్మెంట్ అదర్వైజ్ పెయిన్, ఒక చెప్పుకోలేనటువంటి బాధ నీలో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తాం. మనం గమనిస్తున్నాం అపొస్తల కార్యములు 9:9 పౌలు
దమస్కు నగరానికి వెళ్ళేటువంటి మార్గ మధ్యములో దైవాతి దేవుని యొక్క ప్రత్యక్షను ఆయన అనుభవించి ఉన్నాడు. అలా అనుభవించి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఏదో తెలియనటువంటి బాధ కలిగి ఉంది. ఏదో తెలియనటువంటి బాధతో ఆయన 3 రోజులు ఉపవాసం చేసి ఉన్నాడు. ఏ నీళ్లు పచ్చి మంచినీళ్లు కూడా ఆయన తాగలేదని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇంకా గమనించినట్లయితే నాలాంటి వాళ్ళు లావుగా ఉన్నటువంటి వాళ్ళు సన్నగా కావాలని కూడా ప్రయత్నంలో భాగంగా ఉపవాసము చేస్తూ ఉంటారు. అది మంచిదే. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రకరకాలైనటువంటి పలు విధములైనటువంటి కారణాలు ఉపవాసానికి ఉంటే, ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో 2 రకములైనటువంటి లేకుంటే శిష్య గురుకులాలు ఎదురవుతున్నాయి. ఒకటి యోహాను గారి యొక్క గురుకులము, మరొకటి యేసుక్రీస్తుతో ఉంటున్నటువంటి శిష్యుల గణము. వాళ్ళంతా కూడా ఉంటే యేసు ప్రభు దగ్గరికి యోహాను గారి శిష్యులు వెళ్ళి, ప్రభు మేము పరిసయ్యులు ఉపవసిస్తున్నాము, కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయడం లేదు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వాళ్ళు లేదా పెళ్లి కుమారుడితో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసము చేయాల్సినటువంటి అవసరం లేదని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారి యొక్క శిష్యులు ఎవరు అని గమనిస్తే, తమ గురువైనటువంటి యోహానులాగా అచ్చం అలానే జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి గురు విద్యార్థులు, ఆయన దానిలో ఉన్నటువంటి శిష్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే యోహాను గారిలాగా చాలా కఠినమైనటువంటి జీవితాన్ని ఆహారముకు తగ్గించుకొని దేవుని సేవలో, మరి ముఖ్యంగా దేవుని యొక్క ధ్యానములో ఎక్కువగా ఊర్లు విడిచేసి ఎక్కడో నిర్జన ప్రదేశంలో జీవించేటువంటి వాళ్ళు, ఎక్కువగా ఉపవాసముని చాలా ప్రప్రదమైనటువంటి అస్త్రముగా దేవునికి, దేవుని దగ్గరికి చేర్చేటువంటి అస్త్రంగా మలుచుకొని, ప్రత్యేకంగా వాళ్ళు బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప పూరితముతో కూడినటువంటి జ్ఞానస్నానాలు వసగుతూ జీవించేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మేము చేస్తున్నాము, మీ శిష్యులు ఎందుకు చేయడం లేదు అని అన్నప్పుడు దాని వెనుక ఒక నేపథ్యం ఉంది. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడగడంలో వాళ్ళ గురువు ఎందుకు లేడు అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. శిష్యులు మాత్రమే ఎందుకు వచ్చారు, గురువైనటువంటి యోహాను గారు ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచించేస్తే, అప్పటికే యోహాను గారు చెరసాలలో ఉన్నారు. నీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి నీ కుటుంబ సభ్యుడు కావచ్చు, నీ గురువు కావచ్చు, ఎంతో ప్రేమించినటువంటి అతను చెరసాలలో ఉంటే మనం జల్సాలు చేసుకోగలమా? జల్సాలు చేసుకోలేం. ఆ నేపథ్యంలో మా గురువు లేరు, మా గురువు చెరసాలలో ఉన్నారు అని చెప్పుకుంటూనే వాళ్ళు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ గురువు అయినటువంటి యోహాను గారు లేరు కాబట్టి, ఆయన చెరసాలలో ఉన్నాడు కాబట్టి, బాధతో మ్రగ్గి ఉన్నారు కాబట్టి ఈ శిష్యులు ఉపవాసం చేస్తున్నారు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులకు వ్యత్యాసం ఉంది. వాళ్ళకి ఎప్పుడూ కూడా పెన్లి కుమారుడలాగా యేసు భగవానుడు వారి చెంత ఉన్నాడు. అందుకే వీరు ఉపవాసము చేయడం లేదు అని ప్రభు అయినటువంటి దేవుడు, పెన్లి కుమారుడు ఉన్నంత వరకు తనతో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసము చేయాల్సినటువంటి అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని చెంత మనము ఉన్నప్పుడు, దేవునిలో ప్రార్థనలో ఆయనకు తోడుగా దగ్గరగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, అది ఉపవాసమైనా ఉపవాసం లేకపోయినా దేవుని దగ్గర ఉన్నామనేటువంటి గొప్ప ధీమా మనలో ఉంటుంది. కాబట్టి ఈ ఉపవాసముని, ఈ ప్రార్థనా జీవితమును అలవరుచుకొని దేవుణ్ణి మైమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. రాజనం వందనం,
సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగి నేల నీరు గాలి ఎల్ల వేల పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 la 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 neerajanam vandanam nee sevake ankitam na manasam mandiram nee poojake ankitam సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల బలిని నీకు అర్పించుతూ ఉన్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందగలవని ఆశించుతున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ఏలినవారు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుతున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరణ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము,
మా జీసువా మీ మరణము ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము మేము వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనమును తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివార మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతో నగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నారాటికి కావలసిన మానము మాకు నేటి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూవుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడును గాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓనా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నా. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఓ ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములను క్షమింపబడి మా జీవితములు శుద్ధి నొందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతో పవిత్రమైనటువంటి భావములతో దివ్యవాణి టీవీ ఛానల్ మరి వివిధమైనటువంటి మేత్రాసనాలతో కలిసి దివ్యవాణి టీవీ ఛానల్ సారథ్యములో 18 చోట్లకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి తపక్కాల ఉపవాస ప్రార్థనని జరుపుతూ ఉన్నది. మొన్నటి దినమున అద్భుత బాలయేసు ఎంజాల హైదరాబాద్ అగ్రపీఠములో ఎంతో ఫలవంతమైనటువంటి విధముగా చాలామంది తమ యొక్క జీవితాలను మార్చుకునేటువంటి విధముగా ఆ పవిత్రమైనటువంటి తపక్కాల మొదటి రోజు జరిగి ఉన్నది. ఈరోజు సాయంత్రం 5:30 బండ్లగూడ విచారణ హైదరాబాదు అగ్రపీఠం నుండి బండ్లగూడ విచారణ పునీత డాన్ బోస్కో పుణ్యక్షేత్రములో పవిత్రమైనటువంటి ఈ ప్రార్థనలు జరగబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి సాక్ష్యములు, వాక్యోపదేశములు, మరి ఇంకా శిలువ గీతాలాపన, ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి శిలువ మార్గములతో ఈ తపక్కాల 2వ ఉపవాస ప్రార్థన
ఇక్కడ జరగబోతుంది. కాబట్టి హైదరాబాద్ అగ్రపీఠంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ని శాటిలైట్ ద్వారా యాప్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. దయచేసి మీకు తెలిసినటువంటి వాళ్ళకి కూడా ఈ ఉపవాస ప్రార్థన గురించి తెలియజేయండి. తద్వారా అందరము కూడా హృదయ పరివర్తనం చెంది మారు మనసును చెంది దేవాతి దేవునికి సమీపముగా ఉంటూ దైవరాజ్య విస్తరణకి తోడ్పడదాం. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. కలవర పడవలదు, కలవర పడవలదు. పాపమంత సమర్పించు, పరిశుద్ధునిగా అవుతావు, నీవు పరిశుద్ధునిగా అవుతావు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు.